వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంలో వారికి సూళ్ళూరుపేట నియోజకవర్గం ప్రజలందరి తరపున ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. నాయుడుపేటలోని సూళ్ళూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య నివాసంలో వైసీపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా వైసీపీ పట్టణ అధ్యక్షుడు 786 ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య వైసీపీ నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంవత్సర కాలంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఇచ్చిన హామీలను 90% అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కిందన్నారు. చెప్పినటువంటి హామీలను 40 కార్యక్రమాల వరకు ప్రజలకు అందజేయడం ఈ దేశ చరిత్రలోని ఇది ఒక సువర్ణ అధ్యాయమని, ఇంతవరకు ఎప్పుడు జరగలేదు, ఇక జరగబోదని ప్రజా సంకల్ప యాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలను మాట తప్పక మడమ తిప్పక సంవత్సర కాలంలో నెరవేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పట్టణ అధ్యక్షుడు 786 రఫీ, వైసీపీ సీనియర్ నాయకుడు రాజారెడ్డి, రమణారెడ్డి, కలచంద్ తదితరులు పాల్గొన్నారు. నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంలో వారికి సూళ్ళూరుపేట నియోజకవర్గ ప్రజలందరి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ సంవత్సర కాలంలో గతంలో ఎవరు చేయని విధంగా మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలకి ఎన్నికలకు ముందు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీల్లో 90% పైచిలకు హామీల్ని నెరవేర్చడం, చెప్పినటువంటి హామీలు ఇంచుమించు 40 కార్యక్రమాల వరకు ప్రజలకి చేయడం ఈ దేశ చరిత్రలోనే ఇది ఒక సువర్ణ అధ్యాయం. గతంలో ఎప్పుడు కూడా జరగలేదు, జరగబోదు కూడా. మరి ముఖ్యమంత్రి గారు మాట చెప్తే ఈ రాష్ట్రం అంతం తిరిగి ప్రజలు మూలమూలకి ప్రజా సంకల్ప యాత్ర చేసిన మరి ప్రజలు ఇబ్బందులు తెలుసుకొని నవరత్నాల్ని చెప్పడం, ఆ నవరత్నాలకు మించిన నవరత్నాలతో పాటు అనేక కార్యక్రమాలని మరి ప్రజలకు అందించడం, ఈరోజు సంవత్సరం పూర్తి చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మరి ముఖ్యంగా ఆరోగ్యశ్రీ అయితేనేమి, జగనన్న విద్యాదీవిత దీవెన అయితేనేమి, జగనన్న వసతి దీవెన అయితేనేమి, అమ్మ ఒడి అయితేనేమి, మరి రైతు భరోసా అయితేనేమి, ఈరోజే రైతు భరోసా కేంద్రాలని మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రైతు భరోసా కేంద్రాలు ఎంత గొప్ప సంకల్పము, ఎంత గొప్ప కార్యక్రమం అంటే రైతే రాజు ఈ రాష్ట్రానికి. అలాంటి రైతుకి ఆ రోజు దివంగత రైత రాజశేఖర రెడ్డి గారు కూడా రైతుకి వ్యవసాయాన్ని పండగ చేసుకోవాలని రైతు పక్షపాతిగా అనేక కార్యక్రమాలు చేశారు. మరి తండ్రిని మించిన తనయుడిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రైతుల విషయంలో ఆలోచన చేసి వాళ్ళకి ఏర్పాటు చేసిన కార్యక్రమాలు, రైతు భరోసా కేంద్రాలని గ్రామస్థాయిలో పెట్టి మరి ఆ గ్రామాలనే సచివాలయ వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థ, ఈ రైతు భరోసా కేంద్రాలు, మరి ఆరోగ్య కేంద్ర వైఎస్ఆర్ ఆరోగ్య కేంద్రాలు అన్నింటినీ ప్రజల వద్దకు తీసుకెళ్ళి ప్రజలకి అన్ని అందించినప్పుడు మరి మొన్న ముఖ్యమంత్రి చెప్పినట్టు ఒక పక్క చూస్తే గ్రామ సచివాలయం, ఒక పక్క చూస్తే మరి రైతు భరోసా కేంద్రం, ఒక పక్క చూస్తే వైఎస్ఆర్ ఆరోగ్య కేంద్రం, ఒక పక్క చూస్తే ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఇవన్నీ ప్రజలకి చేరువ చేసి మరి గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చి గ్రామ స్వరాజ్యాన్ని ఆ గాంధీ కలల్ని సాకారం చేసి ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి అన్నగా ముఖ్యమంత్రి గారు నిలుస్తూ ఉన్నారు. మరి ఈ రైతు భరోసా కేంద్రాల్లో మరి రైతుకి వ్యవసాయానికి సంబంధించి విత్తనం కానించి మందులు కానించి మరి ఆ పండించిన పంటని కొనుక్కోవడం కానించి అన్ని కార్యక్రమాలు కూడా మొత్తం దుక్కి దున్నే కార్యక్రమం కానించి పంట నూర్పిడి చేసుకునే కార్యక్రమం మొత్తం కూడా ఈ రైతు భరోసా కేంద్రం ద్వారా మరి సలహాలు ఇస్తూ అక్కడ విఏఎల్ని అడిపెట్టడం, వ్యవసాయ అధికారులను పెట్టడం, వాళ్ళ సలహా సూచనలు ఇవ్వడం, ముఖ్యంగా మరి రైతుకి కావాల్సిన విత్తనాలు అయితేనేమి, మందులు అయితేనేమి, అన్నీ కూడా మరి పరీక్ష చేసి అంటే ఈ సాయిల్ టెస్ట్ కూడా చేస్తారు. రైతుకు కావాల్సినటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి పరీక్షలు కూడా చేసి ముందు ఈ విత్తనాలు కానీ మందులు కానీ పరీక్ష చేసి
ల్యాబ్లు కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క ల్యాబ్ కూడా ఏర్పాటు చేశారు. ఆ ల్యాబ్ల పరీక్షలు చేసి ఆ తర్వాత మాత్రమే రైతులకు ఇస్తారు. ఇది మరి ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ రైతు భరోసా కేంద్రంలో కేస్కలని ఒక ఇన్స్ట్రుమెంట్ పెట్టారు. రైతు అక్కడికి వెళ్ళి అక్కడ తనకు కావాల్సిన వస్తువులు ఆడ ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకుంటే 48 గంటల లోపల రైతు ఇంటికి తీసుకెళ్ళి ఆ వస్తువుల్ని ఆ మందులు కానీ విత్తనాలు కానీ ఇచ్చేటువంటి ఏర్పాటు ఈరోజు మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేశారంటే ఇంత మంచి కార్యక్రమం. రైతులందరినీ నిజంగా రాబోయే కాలంలో రైతులకి ఈ పాలన ఒక స్వర్ణయుగం అవుతుందన్న దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మరి ఇలాంటి మంచి కార్యక్రమం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి మరొకసారి సూళ్ళూరుపేట నియోజకవర్గ ప్రజలందరి తరపున మనస్ఫూర్తిగా శిరస్సు వంచి శుభాభినందనలు తెలియజేస్తాను.